ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు బీన్స్ ఒక గుప్పుడు ఉన్నాయి అండి, ఎటు చాలు. ఒక 4-5 వంకాయలు, ఇవి ఎటు చాలు. దీని రెండు కలిసి ఒక పులుసులో వేసేద్దామండి. ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయి, 4 పచ్చిమిరపకాయలు అండి. ముందు వంకాయలు బాగా కడిగేసి ముక్కలు కోసి నీళ్ళలో వేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్ని, టమాటాలు అన్ని తాలింపు వేసేసుకునండి. మనం కొంచెం ఉప్పు గారం వేసుకుని చింతపండు పులుసు పోసుకుంటే రెడీ అండి. తాలింపులో మీరు జీలకర్ర, మెంతులు వేసుకుంటే పులుసు టేస్టీ ఉంటుంది. ఇప్పుడు మన ప్రాసెస్కి వెళ్ళి ముందుగా మనం అండి వంకాయ, బీన్స్ కలిసి పులుసు పెట్టుకుంటున్నాం కదా, దీనికి ఒక 2 స్పూన్లు అండి. మనం ఆంధ్రాలో చిక్కుడుకాయ, వంకాయ కూడా పులుసు పెడతారండి. మనం వంకాయలో ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాము. మెంతులు వేస్తే పులుసు బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అది వేగినాక టమాటాలు వేసుకుని మనం ఉప్పు పసుపు వేసుకున్నాండి. వంకాయలు, బీన్స్ అవి కోసుకుంటూ ఉండొచ్చండి. మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పొయ్యి మీద వేసి కూడా మీరు వంకాయలు కోసుకోవచ్చు. ముందే కోసి పెడితే నల్లగా అయిపోతాయి. నేను ఈ తాలి వేసి వెళ్ళి కోస్తాను వంకాయలు. మనకి ఇది ఎట్లా 5 నిమిషాలు టైం ఉంటుంది. లో ఫ్లేమ్ పెడతాం. వేగినాక టమాటాలు వేసి మూసిపెట్టి మనం వంకాయ బీన్స్ కోసి పెట్టుకుంటే లోపల చింతపండు, ఒక నిమ్మకాయ, చింతపండు, చిన్న నిమ్మకాయ నానబెట్టుకున్నామండి. ఈ పులుసులు సరిపడండి. ఒక చిన్న నిమ్మకాయంతో చింతపండు మీరు నీళ్ళలో నానబెట్టుకుంటే పులుసు రెడీ అవుతుంది. ఇంకా ఇది వెళ్తుందండి. ఉప్పు ఫస్ట్ వేసేద్దాము. ఒక దీనికి సరిపడా ఉప్పు, ఈ పులుసుకు సరిపడా ఉప్పును కూడా వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. చింతపండుని మనం నీళ్ళలో పెట్టేస్తున్నాం. చింతపండుని నీళ్ళలో కడిగి ఊరేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గినాక మనం టమాటాలు వేసి మూసేసి మనం వంకాయలు కోసి రెడీ చేసుకోవచ్చు. అన్నీ కోసి కూర్చొని స్టార్ట్ చేయక్కర్లేదండి. ఉల్లిపాయలు వేసి మనం పని చేసుకుంటున్నాం కదా, టైం సేవ్ అవుతుంది. మనం టమాటాలు వేసండి, మూసిపెట్టండి. మూసిపెట్టి లో ఫ్లేమ్ ఇవ్వండి. 5 నిమిషాలు మగ్గాలి. టమాటాలో నీళ్ళు బయట పెట్టేసి బాగా స్మాష్ అవ్వాలి. స్మాష్ అయ్యేవరకు మనం మూసుకుంటాం. కష్టం మూసి పెడితే మూసుకుంటుంది అండి. మనకి ఆవిరి పడి మాడకుండా ఉంటుంది. ఇంకా ఒక 5 నిమిషాలు వెళ్ళండి. మనం టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు వంకాయలు, బీన్స్ కోసుకొచ్చాను. దీన్ని దీంట్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఉడికాక కారం వేసి చింతపండు పులుసు వేసేద్దాం. అవి కాసిన ఈ కాసిన అంటే ఏం చేయాలో తెలియదండి. ఇట్లా పులుసు పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్గా ఉంటుంది. పులుసు బాగుంటుంది. మనకి సైడ్ నంచుకుంటాకి గోంగూర పచ్చడి ఉందండి, కొంచెం చేపలు ఉన్నాయి వేయించాను. అవి నంచుకొని చూపుకి ఉన్నాయి కాసిన కాసిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టున్నా ఒక కూరగా చేసుకుంటే ఆ పూట ఎల్లమారిపోద్దండి. అవి చాలదు, ఇవి చాలదు, అంటే ఏది అన్నీ వేస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు అవి ఎండిపోతాయి, ఇవి ఎండిపోతాయి. ఇప్పుడు ఏదో పులుసుగా పెట్టుకున్నా ఉంటే మనకి ఒక పూట కూర వచ్చేస్తుందండి. మగ్గనిద్దాం. మగ్గనిచ్చి కారం వేసి చింతపండు, వంకాయలు, బీన్స్ మగ్గినాయండి. దీనికి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందామండి. మనకు కారం వేసి 1 నిమిషం తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. కారం వచ్చేసి 1 స్పూన్ అండి. కారం అయిపోయింది, లాస్ట్ 1 స్పూన్కే ఉందండి. నేను చేస్తా. ఇంకా మనం దీంట్లో వచ్చేసి చింతపండు గుజ్జు చేసుకోండి. మన ముక్కు మొలిగేలాగా అంటే బీన్స్, వంకాయలు బాగా కొంచెం 1/2 కుక్ అయినాయండి. పులుసులో మిగతా 1/2 ఉడికితే మన పులుసు రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా ఆ బీన్స్, వంకాయ, పులుసు రెడీ అవుతుందండి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకుని అడుగున వేసుకుంటుందండి. చూసి ఇంకా వెళ్తానండి. దీన్ని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడకనిచ్చండి.
ఇంకెంత పులుసు కావాలో అప్పుడప్పుడు చూసుకోండి. పులుసుతో సరిపడా ఉంటే ఆపేసుకోవడం అండి. మొక్క బీన్స్ వంకాయ ఒకసారి తిని చూడండి, ఉడికిపోయింది బీన్స్ అంటే ఇంకా ఆపేసుకోవడం అండి. ఇంకా మనం దీన్ని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. మనకి బీన్స్ వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా చూడడానికి కూడా బాగుంది. ఈ బీన్స్ బాగా తినాలండి. బీన్స్ తింటే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ క్లీన్ అవుతుందండి. బీన్స్ కొన్ని మీరు పరగడుకునే బీన్స్ ఉడకబెట్టేసి బాగా తిని ఎక్కువ నీళ్ళు తాగి మధ్యాహ్నం వరకు అండి ఒక 2-3 లీటర్ల నీళ్ళు తాగి బీన్స్ ఉడికేసి తింటే అండి కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చేస్తాయి అంటండి. బాగా మంచి రెమెడీ. బీన్స్ని మనం తినడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందండి. దాంట్లో పీచు ఉండడం వల్ల ఆ పీచు వచ్చేసి మనకి పేగుల్ని క్లీన్ చేస్తుందండి, కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది. మనకి మంచిదండి పీచు ఉన్న కూరగాయలు తినమంటారు. చిక్కుడుగా దీని ప్లేస్లో చిక్కుడుగాయలు అవి వాడుతూ ఉంటాం మనం. బీన్స్ని క్యారెట్ అవి వేసి ఎక్కువ ఎగిరేస్తామండి. ఇలా పులుసు కూడా వేసుకుంటే బాగుంటుందండి. దీనికి సరిపడా మనం కొత్తిమీర అండి. ఇంకా కొత్తిమీర వేసుకుని మనం పులుసుని సర్వ్ చేసుకోవచ్చండి. వంకాయ బీన్స్ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆ కూరగాయ తక్కువ ఈ కూరగాయ తక్కువ లేకుండా 2 కూరగాయలు వేసి పులుసు పెట్టేవండి. కమ్మగా ఉంటుంది. అన్నీ తినేయండి. మనం ఇందులో తినకూడని ఏమీ వేయలేదు. పులుసు బాగా వచ్చిందండి.